అసలు ప్రొసీజర్ ఏంటి అంటే వీళ్ళు క్యాండిడేట్ అనే వ్యక్తి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళవలసినవి అక్కడికి వెళ్ళగానే మొత్తం ప్రొసీజర్ ఎలా ఉంటుంది దాని గురించి చెప్పండి వీళ్ళకి ఎనిమిదవ తారీఖు నుంచి ఎవరిది వాళ్ళకు అడ్మిట్ కార్డు ఇవ్వడం జరిగింది టీఎస్ఎల్ఆర్ నుంచి వాళ్ళందరూ కూడా ఎనిమిదవ తారీఖు నుంచి కంపల్సరీ వాళ్ళకి వాళ్ళకి ఎక్కడెక్కడైతే నిర్దేశించిన ప్రదేశాలు ఉన్నాయో గ్రౌండ్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్కి వాళ్ళు మార్నింగ్ ఆరు గంటలకు రిపోర్టింగ్ టైం ఉంది వాళ్ళకి మార్నింగ్ ఆరు గంటలకు రిపోర్టింగ్ టైం ఉందంటే అందరు ఒకటేసారి పోతారు కాబట్టి వీళ్ళు ఎర్లీ ఎంత కొంచెం ఫోర్ ఫోర్ థర్టీ లోపల వీళ్ళు గ్రౌండ్కి కనుక రీచ్ అయినగలైతే వీళ్ళు ముందు వరుసలో కూర్చొని ఎర్లీగా ఈవెంట్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది క్యాండిడేట్స్ అందరూ మస్ట్ అండ్ షూట్ తీసుకోవాల్సింది రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆధార్ కార్డ్ కాపీ జిరాక్స్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడ్మిట్ కార్డ్ అండ్ పార్ట్ టూ అప్లికేషన్ ఈ ఐదు కాపీస్ అనేది జిరాక్స్ కాపీస్ తీసుకొని కంపల్సరీ తీసుకొని వెళ్ళాలి తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఈ పేపర్స్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళకి సిస్టమేటిక్గా వన్ బై వన్ వన్ బై వన్ వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఉంటుంది రిజిస్ట్రేషన్ తర్వాత ఆర్ఎఫ్ఐడి ఉంటుంది దెన్ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ రన్ ఉంటుంది అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే షార్ట్ పుట్ లాంగ్ జంప్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ క్వాలిఫై అయిన తర్వాత హైట్ మెజర్ చేయడం జరుగుతుంది హైట్ మెజర్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ షార్ట్ పుట్ లాంగ్ జంప్ ఈవెంట్స్ కంప్లీట్ చేసుకొని చాలా ఎర్లీగా అయిపోతాయి ఈసారి ఎందుకంటే ఐదు ఈవెంట్లని మూడు ఈవెంట్లకి చేశారు ఇక్కడ మెరిట్ లేదు కాబట్టి సో ఈవెంట్స్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయే అవకాశం ఉంటుంది టైం అనేది తీసుకోదు ఇంతకు ముందులాగా హ్యూజ్ క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అంటే క్యాండిడేట్స్ కొద్ది జాగ్రత్త పడి ముందుగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళ సెంటర్కి వాళ్ళు రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి ట్రాన్స్పోర్టేషన్ కానీ లొకేషన్ కానీ రూట్ మ్యాప్ కానీ ముందే వాళ్ళు చూసుకొచ్చుకోవడం వన్ డే బిఫోర్ వెళ్ళి వాళ్ళు గ్రౌండ్స్ చూసి రావడము ఈ పేపర్స్ అన్నీ ముందు రోజే వాళ్ళు చెక్ లిస్ట్ తయారు చేసుకొని పేపర్స్ అన్నీ లిస్ట్ తయారు లిస్ట్అవుట్ చేసుకోవడం ఇవన్నీ వాళ్ళు బిఫోర్ ప్రిపేర్ వస్తే వాళ్ళు టెన్షన్ పడకుండా ఉంటారు ఇప్పుడు హైదరాబాద్లో ఈ సరూర్ నగర్ ఒకటి కొండాపూర్ అంబర్పేట్ ఈ ప్లేసెస్ హైదరాబాద్లో వచ్చేసి ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్కి సంబంధించిన అంబర్పేట్ సిపిఐ ఎస్సీఆర్ సిపి అంబర్పేట్ గ్రౌండ్లో ఉంది సైబరాబాద్ కమిషనరేట్కి వచ్చేసి కొండాపూర్ టీఎస్ఎస్పి బెటాలియన్ ఎయిట్ నెంబర్ బెటాలియన్లో కొండాపూర్లో ఉంది రాచకొండ కమిషనర్ వచ్చేసి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం ఇక్కడ ఈ అదర్ దాని డిస్టిక్స్ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో సెటిల్ అయిన పిల్లలు కానీ ఇక్కడ రూమ్స్ తీసుకుని ఉన్న పిల్లలు వాళ్ళు కూడా కొంతమంది ఈవెంట్స్ ప్రిపరెన్స్ అనేది వాళ్ళ ఇష్టమనిక వాళ్ళకు ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగినాయి వాళ్ళు హైదరాబాద్లో ఎవరికైతే పెట్టరు వాళ్ళకి కూడా ఈ మూడు గ్రౌండ్లకు సమానంగా ఇచ్చేసి కొంతమంది కొండాపూర్ కొంతమందికి సిపిఎల్ అంబర్బేట్ కొంతమందికి సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో కూడా ఈవెంట్స్ ఉన్నాయి ఈవెంట్స్ అనేవి చాలా పక్కడబందిగా జరుగుతాయి చాలా ప్రీ ప్లాన్గా జరుగుతాయి చాలా సాఫీగా జరిగిపోతాయి క్యాండిడేట్స్ ప్రిపేర్ అవ్వండి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండేది అన్నిటికన్నీ టీఎస్ఎల్ఆర్బీ ప్రతిదీ కూడా ఆర్గనైజ్ చేస్తుంది ఓకే అండి ఫైనల్గా ఇప్పుడు మీరు చాలా ఏండ్ల నుంచి డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అండ్ చాలా ఏండ్ల నుంచి కూడా ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నారు అసలు ఎప్పటి నుంచి ఈ యూసఫ్గూడలో ట్రైనింగ్ ఇస్తున్నారు అండ్ మీ మీ బాటలో చాలామంది నడుస్తూ ఉన్నారు అంటే ఇక్కడ జాబ్ కొట్టిన వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని ఫ్రీగా ఇట్లా జంగే గారు అని అంటే చాలామంది గుర్తుపట్టే విధంగా స్టూడెంట్స్ ఉన్నారు సో మీ సర్వీస్ ఎప్పటి నుంచి ఉంది ఫైనల్ నేను బేసిక్గా రెండు వేల నాలుగవ బ్యాచ్ రెండు వేల మూడు ట్రైనింగ్ రెండు వేల నాలుగు బ్యాచ్ నేను కానిస్టేబుల్గా భర్తీంది ఏపీఎస్పిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను రెండు వేల నాలుగు తర్వాత రెండు వేల నాలుగో సంవత్సరంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ కింద నిజామాబాద్ నుంచి ఫస్ట్ బెటన్ న్యూస్ కూడా ట్రాన్స్ఫర్ అయ్యాను ఆ రోజు నుంచి కూడా నేను ఇక్కడ ఫస్ట్ బెటల్లో వర్క్ చేస్తున్న వివిధ డ్యూటీస్ చేస్తూ ఉంటాను ఈ పిఆర్టీ కోచింగ్ అనేది ఇది నాలుగవ బ్యాచ్ నాకు పిఆర్టీ కోచింగ్ అనేది నాలుగవ బ్యాచ్ పిల్లలకి ఒక ఏదో డ్యూటీ అంటే డ్యూటీ మైండెడ్తో కాకుండా ఇష్టంతో చేయాల్సే ఇష్టంతో చేస్తున్న అని మీకు చెప్పదలుచుకున్నాను ఇది ఒక ప్యాషన్ పది మందికి సహాయం చేయాలనేది ఒక ప్యాషన్ నాకు మా సీనియర్ ఆఫీసర్స్ కూడా అంతే సహ సహకారం సహాయ సహకారాలు అందిస్తారు మా సీనియర్ ఆఫీసర్స్ సహాయ సహకారాలతో ఇది సక్సెస్ఫుల్గా ఇది నాలుగో బ్యాచ్ నాకు లాస్ట్ బ్యాచ్లో మంచి రిజల్ట్ వచ్చింది లాస్ట్ బ్యాచ్లో దాదాపు మూడు వందల ఇరవై మంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యారు పద్దెనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్లే సెలెక్ట్ అయ్యారు ఇక్కడ మేము ఓన్లీ అవుట్డోర్ ప్రాక్టీస్ మాత్రమే ఇస్తాము ఇండోర్ అనేసరికి అది ఫైనాన్షియల్ రిలేటెడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ అవుట్డోర్ ఉన్న వనరులని ఉపయోగించుకొని మా ఆఫీసర్స్ పర్మిషన్తో ఇక్కడ వాళ్ళకి ఫుల్ ప్లేట్స్గా ఎంత వరకైతే వాళ్ళు వస్తారో మాకు ఎంత శక్తి మేరకు వాళ్ళకి ఇవ్వగలుగుతామో ఒక ప్రీ ప్లాన్గా వాళ్ళకి అవుట్డోర్ మాత్రమే ఇస్తున్నాం అది క్యాండిడేట్కి చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను మీ అందరి సహకారంతో ఆశీర్వాదంతో మునుముందు కూడా ఇంకా పిల్లలకి ఎవరికైనా కూడా ఇప్పుడు నిరుద్యోగ యువతి యువకులకు ఒక దారి చూపించాలని నా లక్ష్యం వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని ఆ లక్ష్యం